తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలో అందించే వైద్యం గురించి రోగులను అడగగా, హాస్పిటల్ వైద్య సిబ్బంది 24 గంటలు రోగులకు సేవలు అందిస్తున్నారని, అలాగే వైద్యానికి సంబంధించిన పరీక్షలను జరిపి తగిన మందులను ఇస్తున్నట్లు బస్తీ దవాఖానకు విచ్చేసిన రోగులు పేర్కొన్నారు. కాకపోతే పరీక్షకు సంబంధించిన టెస్ట్ రిపోర్ట్స్ మాత్రం కాస్త ఆలస్యంగా అందిస్తున్నారని రోగులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బస్తీ దవాఖానలో ఉన్నాము. ఒకసారి ఆ సౌకర్యం ఎలా జరుగుతున్నాయి, వస్తున్నారా రావట్లేదా, డాక్టర్స్ అందుబాటులో ఉన్నారా లేరా ఒకసారి అడిగి తెలుసుకుందాం. పడండి, ఈరోజు మనం బస్తీ దవాఖానలో ఉన్నాము. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలో సౌకర్యాలు ఎలా జరుగుతున్నాయి, ఏ విధంగా స్పందించిన డాక్టర్స్ అసలు మెడిసిన్ కూడా ఎలా ఇస్తున్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఈరోజు ఇప్పుడు ఏ టైంలో వచ్చినా డాక్టర్స్ అంటున్నారు. మాకు టెబ్లెట్స్ అంటే కూడా ఎప్పుడైనా వచ్చినాయి. నైట్ కూడా వస్తే చూసింది మెడిసిన్ ఇచ్చి ఇది బాగానే ఉంది. నేను కూడా జ్వరం వచ్చినప్పుడు వస్తాను చూస్తాను. టెస్టులు రక్త పరీక్షలు అవి ఇక్కడనే చేస్తున్నాను. కొంచెం లేట్ అవుతుంది, అది కాకుండా చూసుకునే ప్రతి మిగతా అంతా బాగానే ఉంది. జ్వరం దగ్గు ఏది వచ్చినా తప్పుతుంది, తగ్గేటట్టు మందులు ఇస్తుంది. వెంబడే చూస్తుంది డాక్టర్ అంత బాగుంది. మా ఆయనకు ఇక్కడ నుంచి మెడిసిన్ వాడతాను, ఇక్కడ టాబ్లెట్స్ అంటే ఇక్కడ నుంచి చాలా రోజుల నుంచి ఇక్కడ నుంచి మా టాబ్లెట్స్ వాడించడానికి ఇప్పటి అన్ని మందులు ఇక్కడ నుంచే వాడతాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలో ప్రతి గ్రామంలో కూడా అందరూ కూడా జన్మ వచ్చినా కాగానే స్పందించి మెడిసిన్స్ ఇచ్చి అన్ని విధాలుగా సహాయం చేస్తున్న అవకాశం టైంకి వస్తుందని చెప్తున్నాను.